హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టరీ స్టోరీస్. కరోనా సోకడంతో జీవితం సెటిల్ అయిపోయింది. సృష్టిలో కొన్ని విచిత్రాలు వింతలు జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో ఇదొకటన్నమాట. అందరూ కరోనాతో కుమిలిపోతే ఓ అబ్బాయి అమ్మాయి మాత్రం కరోనా పుణ్యమా అని సెటిల్ అయిపోయారు. ఈ విచిత్రం ఎక్కడో కాదు, మన గుంటూరులో జరిగింది. గుంటూరు జిల్లా చిలకలూరుపేట యువతికి కరోనా సోకింది. అలాగే ప్రకాశం జిల్లా పర్చూరు యువకుడికి కరోనా సోకింది. వీరిద్దరూ చికిత్స కోసం గుంటూరులోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో చేరారు. ఇద్దరి బెడ్లు పక్కపక్కనే ఉన్నాయి. పెద్దగా లక్షణాలు లేవు, హుషారుగానే ఉన్నారు. దీంతో త్వరగా కోలుకున్నారు. కరోనా వార్డు అంటే ఎవరుంటారు? డాక్టర్లు నర్సులు కూడా పెద్దగా ఉండరు. అలా వచ్చి ఇలా పోతారు. ఖాళీగా బోర్ ఫీల్ అవుతున్న వారిద్దరూ మాటలు కలిపారు. ఒకరికొకరు నచ్చారు. ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. విచిత్రంగా వాళ్ళిద్దరి కులం కూడా ఒక్కటే. మనసులు కలిసిపోయాయి. రోగులు కాస్త ప్రేమికులు అయిపోయారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయిన వారిద్దరూ తమ కుటుంబ సభ్యులకు విషయం చెప్పారు. పిల్లాడికి ఉద్యోగం ఉంది, అమ్మాయిది బీటెక్ పూర్తయింది, ఇంకేం కావాలి? వాళ్ళిద్దరికీ ఇష్టమైతే అంతకు మించి కావలసిందేముంది అనుకున్నారు పెద్దలు. ఇదేదో దేవుడు దీవెనలా ఉందనుకున్నారు. ఆలస్యం చెయ్యకుండా వారి పెళ్లికి ఓకే చెప్పారు. గుంటూరు జిల్లా పొన్నూరులోని గుడిలో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. కథ సుఖాంతం. అనేక కరోనా నెగిటివ్ వార్తల మధ్య ఈ వార్త ఎంతో హాయిగా అనిపిస్తుంది కదా. అందరికీ భయానక అనుభవాన్ని మిగిలిస్తున్న ఈ వ్యాధి వీరికి మాత్రం జీవితానికి సరిపడా జ్ఞాపకాలను మిగిల్చింది. మరో మిస్టరీ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.